విశాఖలో మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇతర పార్టీలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీతో పార్టీలాగా మేము బీజేపీతో లాలచి పడి అబ్స్టెయిన్ అవలా. ఆంధ్ర రాష్ట్రంలో ఇతర పార్టీలు ఒక పార్టీ, ఆ పార్టీ ఏదో మీకే తెలుసు, ఓటేలా పారిపోయారు. అంటే అర్థం ఏంటి, బీజేపీ గెలవాలని. ఇంకొక పార్టీ ఏమో చెప్పి ఇతర రాష్ట్ర పార్టీలు ఏమో అయినని చెప్పి బీజేపీకి ఓటేశారు. సో దాని అర్థం ఏంటో వాళ్ళే చెప్పాలి. ఇంకా నేను అదే నవ్వుతున్నా. ఆయన ఎవరో మాకు తెలియదండి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీ కాదు. ఆయన వచ్చి ఆంధ్ర ప్రజల మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు స్కామ్ అంటారు. పీడీ అకౌంట్ల విషయం మాడదాం. గుజరాత్లో పీడీ అకౌంట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో పీడీ అకౌంట్లు ఉన్నాయి, రాజస్థాన్లో పీడీ అకౌంట్లు ఉన్నాయి. పంచాయతీ వ్యవస్థ మొత్తం నడిచేది పీడీ అకౌంట్ల మీద. అది స్కామ్ అంటే నవ్వుతారు ఎవడన్నా. అవగాహన లేకుండా మాడుతున్నారు. అంటే ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ వస్తే ఆయన ఆంధ్రుడుగా ఓర్చుకోలేకపోతున్నాడు. స్కాములు బయట పెడతాడంట. ఇప్పుడు స్కాములు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ వస్తుందని. ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఎందుకు వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో? ఫీడ్బ్యాక్లో 89% పాజిటివ్ వచ్చింది. తెలంగాణ కన్నా దాదాపు 3.5% మనకి ఎక్కువ వచ్చింది. అందుకే మనం నెంబర్ వన్ వచ్చాం. అవినీతి ఉంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేదండి? సూటిగా అడుగుతున్నా. అవినీతి వస్తే ఉంటే ఫాక్స్కాన్ వచ్చేదండి, హోలీటెక్ వచ్చేదా, ఫ్లెక్స్ వచ్చేదా, కియా మోటార్స్ వచ్చేదా, హీరో మోటార్స్ వచ్చేదా, ఏషియన్ పెయింట్స్ వచ్చేదా? అంటే వాళ్ళతో ఉంటే, ఎన్డీఏతో ఉంటే, ఎన్డీఏలో ఉంటే, వాళ్ళతో భాగస్వామ్యం అవుతే మేమందరం మంచోళం. బయటకు వస్తే అవినీతి పరులా. ఏంటండి, సాక్ష్యాధారాలు లేకుండా ఇష్టొచ్చిన ఆరోపణలు ఈరోజు చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, మన స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా లేదంటే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ కావాలా అని వాళ్ళే అడిగారు. అవినీతి పుత్రుడు బయట ఆగి తిరుగుతున్నారు ఈరోజు బీజేపీ నాయకులు కింద. A2 అయిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి గారు ఆఫీస్లో కూర్చుంటున్నారు, దానికి సమాధానం ఉందని చెప్పమని. అది చెప్పకుండా వాళ్ళు మాపైన మాడడానికి అర్హత లేదు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఉంటుంది. భారతదేశంలో ఆంధ్రులు ఎక్కడున్నా భారతీయ జనతా పార్టీని నిలదీయాలి, భారతీయ జనతా పార్టీని ఓడించాలి. వాళ్ళు మన నమ్మించి ద్రోహం చేస్తాం జరుగుతుంది. 4 సంవత్సరాలు ఓపిక పెట్టామండి, ఏదో రాష్ట్రానికి న్యాయం చేస్తాను చేయలేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం నిలదీస్తున్నాం. ముందు ముందు కార్యాచరణ మీరే చూస్తాం. ఈరోజు పార్లమెంట్లో నిలబడి ప్రధానమంత్రి గారు నిలదీసిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎంపీలు. మన ఎంపీలు ఈరోజు నిలదీస్తున్నారు ప్రధానమంత్రి గారు. అడుగుతున్నారు, ఎందుకు మీరు ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు? ఆయన ఒక్క మాట చెప్పలా. ఆంధ్ర రాష్ట్రం గురించి అవిశ్వాసం తీర్మానంలో స్పష్టంగా ఒక్క మాట చెప్పలేదు, ఒక్క హామీ ఇవ్వలా. మనం పన్నులు కడుతున్నాం, మనం భారతదేశ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకుంటున్నాం. అలాంటిది ఒక ప్రధానమంత్రి మనకు అన్యాయం చేస్తున్నారు. ముందు ముందు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రులు ఎక్కడున్నా గుణపాఠం చెప్పారు, చెప్తారు. ఇది చాలామంది అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తా, ప్రపంచంలో డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, ఆలోచన విధానం ముఖ్యం. అమరావతి మీరే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. వాస్తవం అందరు తెలిసిందే, కానీ రోడ్లు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఆగట్లేదే. మన హైకోర్టు కానివ్వండి, సచివాలయం కానీ పనులు కూడా తొందరలో ప్రారంభించబోతున్నాం. ఎస్ఆర్ఎం పెట్టు ఆల్రెడీ క్లాసులు ప్రారంభించినాయి. అనేక హాస్పిటల్స్ ఇప్పుడు అక్కడ అమరావతికి వస్తున్నాయి. సో ప్రైవేట్ రంగం అద్భుతంగా వస్తుంది, గవర్నమెంట్ కూడా కలిసికట్టుకు ముందరు తీసుకెళ్తుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా అమరావతి ఆంధ్రుల కళ నిజం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మా గుజరాత్లో కూడా ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, అన్ని రాష్ట్రాల్లో అకౌంట్ ఉన్నాయి.
అకౌంట్లు ఓపెన్ చేస్తాం తప్ప పేమెంట్లు చేసాక అకౌంట్ ఉండదు. ప్రతి పంచాయతీకి అకౌంట్ ఉంటాయి. 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి పంచాయతీకి అకౌంట్ ఓపెన్ చేయండి, ఆ పంచాయతీకి మేము డైరెక్ట్గా డబ్బులు ఇస్తాం. 12,000 అకౌంట్లు ఓపెన్ చేసాం. అంటే ఇప్పుడు మీకు 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఉంటాయండి బ్యాంకులో, నాకు 3 అకౌంట్లు ఉన్నాయి, 3 4 అకౌంట్లు ఉన్నట్లు. అంటే అవన్నీ అవినీతి డబ్బులా? అరే అర్థం పర్థం లేని ఆరోపణలు. అంటే మధ్యప్రదేశ్లో అవినీతి జరుగుతుందా, రాజస్థాన్లో అవినీతి జరుగుతుందా, గుజరాత్లో అవినీతి జరుగుతుందా? అకౌంట్లు ఉంటాం తప్ప. అకౌంట్లు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, సిఎంఎస్కి లింక్ చేసాం, అన్ని శాప్ నెట్వర్క్కి లింక్ చేస్తున్నాం, అన్ని అకౌంట్స్ లింక్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో ఉందా లేదే, రాజస్థాన్లో ఉందా లేదే, మధ్యప్రదేశ్లో ఉందా లేదే, మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? అంటే అవినీతి ఆరోపణలు చేస్తాం తేలికండి, నిరూపించలేరు. ఎవరైతే నిండా మునిగారో, అడ్డంగా దొరికారో, వాళ్ళు హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఉండరు వాళ్ళ గురించి మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడదాం. ఎక్కడిచ్చారు, ఎక్కడిచ్చారు కాగు? అరే బాబా, జీవీఎల్ గారు చెప్పేదాన్ని నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయన ఆంధ్ర ఎంపీ కాదు. ఆయన ఎక్కడో ఎంపీ వచ్చి మన పైన పెత్తనం చేయాలంటే ఎందుకు ఊరుకుంటామండి మేము? ఆయనకి ఎట్లా మాట్లాడాలా? ఆయన రోజుకు ఒక ఆరోపణ చేస్తారు, దానికి నేను సమాధానం చెప్పాలా? 3 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసాం, ఎప్పుడు మాట్లాడలేదు? అసలు జీవీఎల్ గారు ఎవరు కూడా నాకు తెలియదు. 3 సంవత్సరాలు ఎక్కడ కంపడదా? 4 సంవత్సరాలు ఎక్కడ కంపడదా? ఎంపీ అయ్యారు, తకాని ఇప్పుడు వచ్చి పెత్తనం పెడుతున్నాడు దానిపైన. ముందల బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలి, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు మాట్లాడాలి. 4 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు ఎక్కడ కంపట్లా? ఎవరిస్తా అన్నారు చెప్పారా? హామీ ఇచ్చారు ఎవరన్నా? ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వలేదు, ఎవరు హామీ ఇవ్వలేదు? పీయూష్ గోయల్ గారు హామీ ఇవ్వలేదు. మన అపాయింట్మెంట్ ఎవరు తీసుకున్నారు పీయూష్ గోయల్ గారి దగ్గర? తెలుగుదేశం పార్టీ ఎంపీలు. జీవీఎల్ గారికి ఏం సంబంధం అండి అక్కడ? ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలండి. వచ్చి ఆయన ఏం మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా మేము డబ్బులు ఇచ్చేసాం. స్పెషల్ అసిస్టెన్స్ మెజర్, మనం ఏదైతే మనకి డబ్బులు ఇవ్వాలో బుందేల్ఖండ్ కేబీకే ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వాలో అన్నీ ఇచ్చేసాం. ఆంధ్ర రాష్ట్రం ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదని ఇస్తాడు. బుందేల్ఖండ్ కేబీకే ఏంటండి? పాపులేషన్ బట్టి ప్రతి వ్యక్తికి 4,000 రూపాయలు ఇచ్చారు. అక్కడ మనకెంత ఇచ్చారు? 400. అది న్యాయం అండి? ఏం మాడుతున్నారు ఆయన? అసలు ఆయన నిజంగా నాకు కొంచెం ఆంధ్రుడా అని అనిపిస్తుంది, నిజంగా బాధేస్తుంది. ఆంధ్రుడై ఆంధ్ర తరపున పోరాడాల్సిన వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన ఇన్ని మాటలు మాట్లాడారు నా గురించి, అవినీతి పరుడు అన్నారు. నిరూపించాడా? నేను తిప్పి అడిగితే మమ్మల్ని తిప్పి ఎదురుదాడి చేస్తాడు. ఏంటని వారసత్వ రాజకీయాలు? అయ్యా మీ పార్టీలో వాజ్పేయి గారిని అద్వానీ గారినే పట్టించుకోవట్లే, మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడారు, మనం చూసాం. ఆయన అవిశ్వాసం తీర్మానం పెడితే ఢిల్లీకి వచ్చి దాన్ని బలపరుచుతా పోరాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టారు, పెట్టింది, కానీ ఆయన రాలేదు. సో వాస్తవాలందరూ ప్రజలు గమనిస్తున్నారు. మేము బీజేపీని ఓడిస్తామండి, ఎవరు వచ్చినా మేము బీజేపీని ఓడిస్తున్నాం, దాంట్లో సందేహం లేదు. 2019 బీజేపీ గెలిచేదానికి లేదు, ఎందుకంటే మొండి వైఖరి వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులందరూ చెప్తున్నాం, భారతదేశంలో ఉన్న ఆంధ్రులందరికీ చెప్తున్నాం, బీజేపీని ఓడించాలా, బీజేపీ గెలిచేదానికి లేదు. మనమే చూస్తున్నాం, మన ఎంపీలు, మన శాసనసభ్యులు, మన మంత్రులు వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు. మనం అపాయింట్మెంట్ అడిగితే నరసింహరావు గారు వచ్చి మనపైన ఎదురుదాడి చేస్తారు, ఎంతవరకు న్యాయం ఇది? అందుకే మన అందరూ గమనిస్తున్నారు, గుణపాఠం ప్రజలు చెప్తారు. ఎవరన్నారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పట్లేదా? ఎప్పుడు? మార్నింగ్ చెప్పారు, కంటెస్ట్ చేయమనండి.
నో ప్రాబ్లం అడ్జస్ట్ చేయండి. యువతి యువకులకి నిరుద్యోగ భృతి 1000 రూపాయలు మేనిఫెస్టోలో ప్రింట్ చేసి పెట్టాం. అది 35 సంవత్సరాలు. మీరు ఎక్కడ చూసినా 22 నుంచి 35 లోపల యువతి యువకులకి ఇస్తే నో ప్రాబ్లం. యువతి యువకులకి 40 ఏళ్ళు అన్యాయం అవుతున్నారు కదా అన్న. వాళ్ళు యువకులు కాదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పెన్షన్ రావాలని పెన్షన్ మీద తగ్గిస్తానన్నా. మేనిఫెస్టో మీరు చదవండి, దాంట్లో యువకులను రాసేవాడి మీకు పంపిస్తాను. ఒక్క నిమిషం అండి, మేనిఫెస్టోలో యువకులు అని చెప్పాను. మీ ఫోన్ నెంబర్ అండి, మేనిఫెస్టో మీకు పంపిస్తాను. మీరు చదివిన తర్వాత నన్ను అడగండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.